नमस्ते ककल ने मलचिना इंको कोत्त मुच्चट तेच्चिना अंदर की ना लोगो टीवी डोरांजी गान शुभाकांक्षलु काकलु గిట్టుండాలే టోపీ కట్టేనుకుంటారు గిట్టుండాలే మన గెటప్ ఇదే కాదే అయితే చాక్లెట్లు తిన్నారే అలా జెండా ఎగిరేసి మిచ్చర్ బుక్కిర్రా లడ్లు తిన్నారా తినే ఉంటారు కానీ అసలు తిన్నోళ్ళు అందరికి కూడా నాదొక క్వశ్చన్ ఇస్తారా కాకలు ఇదే క్వశ్చన్ పట్టుకొని అలా లోగో టీవీ మన పబ్లిక్ టాక్ తీసుకున్నది ఆ టాక్లో రిపబ్లిక్ డే ఎంతమంది చేస్తారో మనం కనుక్కొనికి పోయినాం కాకలు ఇది అందరి నవ్వేయడానికి చేసిన ప్రోగ్రామ్ మళ్ళీ తెలివనోళ్ళకు ఈ రిపబ్లిక్ డే గొప్పదని చెప్పడానికి మనం చేసిన కాకలు మీ వీడియోలు వేసినది మాత్రం మీరు ఎక్కువ ఫీల్ కావద్దు చూడరా వీడియోలు తెలియదు మాకు ఇలా 26 జనవరి దీన్ని రిపబ్లిక్ డే అంటారు రిపబ్లిక్ డే అంటే ఏంటన్నా రిపబ్లిక్ డే అంటే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ చేసిన డే ఇది గవర్నమెంట్ అంటే మన రూలింగ్ స్టార్ట్ చేసారు కదా మన వాళ్ళు మనల్ని పరిపాలించడానికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగంతో స్టార్ట్ చేసింది కదా రిపబ్లిక్ డే అంటే రిపబ్లిక్ దాని స్పెషల్ అంతేనా అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ తెచ్చు అదే కాన్స్టిట్యూషన్ వల్ల చెప్పురా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మరి రిపబ్లిక్ డే అంటే ఇండిపెండెంట్ డే మరి ఇండిపెండెంట్ డే అంటారు కాబట్టి రిపబ్లిక్ డే అంటారు అసలు రిపబ్లిక్ డే ఎందుకు చేస్తారు ఇప్పటికి 77వ సంవత్సరం ఇది అంటే ప్రతి ఇప్పుడు 77 ఇప్పుడు అయింది ఓకే 71కి 72 కూడా ప్రతి జనవరికి ఎగిరేస్తాం 26 తారీఖు ఎందుకు అది మనం చేస్తున్నాం కాబట్టి ముందు నుంచి చేస్తున్నాం కాబట్టి అది ముందు నుంచి రాబట్టినాం కాబట్టి వస్తుంది కాబట్టి మనం చేస్తున్నాం సార్ ఇది ఈరోజు మనకి గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం ప్రకారం మన డాక్టర్ అంబేద్కర్ గారు మనకి ఒక రాజ్యాంగం ప్రకారం కొన్ని సవరణలు చేసి మన 1947లో మనకి ఆ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని రాజ్యాంగాలు ఉండాలి మనకంటూ కొన్ని చట్టాలు ఉండాలని చెప్పి చేసిన ఒక రోజుని ఒక దినాన్ని మనం పురస్కరించుకొని ఈరోజు పెద్దల్ని గుర్తించుకొని మనకున్న చట్ట సవరాలను బట్టి రాజ్యాంగం ప్రకారం అయితే గిరిజనుల ప్రకారంగా కానీ లేదంటే కొన్ని షెడ్యూల్ ప్రకారం వివిధ రాజ్యాంగాల్ని సవరించిన రోజు అండి ఈరోజు మనం గణతంత్ర దినోత్సవంగా చెప్పుకుంటామండి ఈరోజు రిపబ్లిక్ డే అంటే ఆ రోజున మనకి మన ఇండిపెండెంట్గా ఉండడానికి దొరికిన రోజు అని లేకపోతే మనకి నచ్చినట్టు ఉండడం కానీ ఎవరికైనా ఉండకుండా ఉండడానికి స్వతంత్రం వచ్చినాక మనకి సరి అయిన రోజు అనేది జనవరి 26 అనేది ఆజ్ కా దిన్ దేశ్ ఆజాద్ కరే సో దిన్ అపన్ आज़ाद मतलब रिपब्लिक है यानी कि दूसरी बार पूरा अपना जो पूरी आज़ादी मिली तो ये है पूरी आज़ादी मिली हाँ पूरा ये मिला पहली बार वो हो गया आधा हुआ था वो सेकंड टाइम ये हुआ पूरे को अपना हो गया ये देश जबकि पूरा अंग्रेज यहाँ से चले गया था असल रिपब्लिक डे अंटी इन असल గణతంత్ర దినోత్సవం 72వ గణతంత్ర దినోత్సవం మనం నడిపించుకుంటున్నాము చేసుకుంటాము ఇది రిపబ్లిక్ డే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు మన స్టేట్ ఏర్పడుకోవడానికి చేసింది దేశంలో మన రాజ్యాంగం తెలియదు రా నిజంగా రిపబ్లిక్ డే అంటే మనకు అది ఏంటిది
అదే మనకి స్పెషల్గా ఇచ్చినది ఒక మనకి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ ఎట్లా ఇచ్చారో అట్లా ఆంధ్ర ఎట్లా ఇచ్చిన కదా రిపబ్లిక్ డే అంటే మనకేం తెలియదు హాలిడే మాకెందుకు ఉంటుంది సార్ హాలిడే మాకేదో 10 రూపాయలు చేసుకున్నాం అంటే ఉంటుంది కానీ రిపబ్లిక్ డే అంటే ఏదో జెండా ఎగరేస్తారు అందరూ అంతే ఇంకా రిపబ్లిక్ డే బోలే తో క్యా హై ఆజ్ కే దిన్ హాలిడే లేతే నా హాలిడే హాలిడే రహతా హై లేకిన్ గణతంత్ర దివస్ గణతంత్ర ఉస్కో మత్లబ్ క్యా హై యాక్చువల్లీ హాలి జెండా ఉడానా సెల్యూట్ కర్నా జనగణమన గానా ये नहीं होता ना रिपब्लिक डे बोलते इसके मीनिंग है वो इसका मीनिंग है लेकिन क्या बोल रहे हैं मालूम भारत राज्य को अमर लोग चिंदो ये ला नेशनल हॉलिडे रिपब्लिक डे అంటే ఏందన్నా రిపబ్లిక్ డే అంటే గాంధీజీ చనిపోయిన రోజు గాంధీజీ చనిపోయిన రోజా లేదా మన గంట మన గాంధీకి షూట్ చేసిన రోజు గాంధీ రిపబ్లిక్ డే అంటే ఏంటి భారత రాజ్యాంగం రచించిన నిర్మాతలు సృష్టించిన రోజు భారత రాజ్యాంగ కర్తలు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజు అమలు పరుచుకున్న రోజు ఆవిష్కరించింది చాలా ముందే ఆవిష్కరించేట మనం ఈ డేట్లో నుండి మనం అమలు చేస్తాం రిపబ్లిక్ డే అంటే ఏంటమ్మా ఏంటిదో అయ్యా నాకు ఏం తెలియదు బిడ్డ జెండాలు ఎగిరేస్తుంది తెలుసు జెండకాడి ఓడి కూడా తెలుసు ఆగస్టుకు ఎగరేస్తారు 26 జనవరికి ఎగరేస్తారు కానీ దాని ఏని గురించో తెలియదు రిపబ్లిక్ డే అంటే ఏది నేస్తారు సెలవు తీసుకున్నారు రిపబ్లిక్ డే అంటే స్వాతంత్ర్యం వచ్చిన రోజు మనకి ఆగస్టు 15 రిపబ్లిక్ డే అంటే ఈ రోజు మనకి రిపబ్లిక్ డే అంటే ఏంది అసలు గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అర్థం ఇంకేం కావాలి గణతంత్ర దినోత్సవం అంటే అసలు దేనికోసం జరుపుకుంటున్నాం మనం 26 జనవరి మన చట్ట మనకు రాసిన చట్టాలను అమలు పరిచిన రోజు జనవరి 26 మన అంబేద్కర్ రచించారు మాకు హాలిడే ఏం లేదు వర్కింగ్ నేను ఆఫీస్కి వెళ్తున్నా జనవరి హాలిడే నేషనల్ హాలిడే అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంది మన గాంధీ పుట్టినరోజు లాంటిది ఏముంది మన దేశం మనకు స్వాతంత్రం వచ్చిన దినం 26కి ఏముంది జెండా వందనం అరే మన జాతీయ జెండా కాబట్టి ఎగిరేసుకుంటాం మనకు గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగాన్ని రాసుకొని అమలుపరిచిన రోజు గణతంత్ర దినోత్సవం సో దాన్ని రిపబ్లిక్ డే కింద మనం చేసుకున్నాం రిపబ్లిక్ డే కా మత్లబ్ క్యా హై రిపబ్లిక్ డే కా మత్లబ్ యే దేఖో జీ భాయి అప్నే కో క్యా హై రిపబ్లిక్ డే వో ఉస్కా మత్లబ్ క్యా హై మత్లబ్ బోలే తో హమనా స్కూల్ స్కూల్ ఆ నహీ పడే జీ భాయి రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం అంటే
మన రాజ్యాంగ అధికారంలోకి వచ్చిన డే. రిపబ్లిక్ డే కో హమ్ లోగో కా జో భారత్ కా సంవిధాన్ 26 జనవరి 1950 కో హమ్ లోగో కా సంవిధాన్ పారిత్ హువా థా ఇస్లియే హమ్ లోగో రిపబ్లిక్ డే మనాతే హై. రిపబ్లిక్ డే అంటే మన రాజ్యాంగ అమల్లోకి వచ్చిన రోజు. ఓకే, అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది ఐడియా? 1956. రిపబ్లిక్ డే అంటే ఏంటి మేడం? చెప్పే వేరే వాళ్ళు. మామూలుగా మన రాజ్యాంగం రచించిన తర్వాత, మన రాజ్యాంగం రచించిన రోజు కాబట్టి ప్రాబ్లం లేదు. యాక్చువల్గా మన రాజ్యాంగాన్ని సమ్ టైం పడింది, నాకు అంత ఐడియా లేదు. దానికి గుర్తుగానే మనం రిపబ్లిక్ డే అనేది చేసుకుంటాము. రిపబ్లిక్ డే అంటే ఏం చేస్తారు? అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి, భారతదేశంలో ప్రతి పౌరుడికి, మహిళలకి, సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, న్యాయంగా రిపబ్లిక్ డే అంటే మన యొక్క భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగాన్ని మన గౌరవ పెద్దలు, మన కీర్తిశేషులైన మహాన్ పురుషులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించి ఈనాడు ఈ 26 జనవరి నాడు ఈ డేట్ నాడు అమల్లోకి వచ్చే విధంగా మరి చర్యలు తీసుకొని భారతదేశ చరిత్రలోనే మరి ఒక రాజ్యాంగ నిర్మాతగా పేరు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, వారికి ఎల్లవేళలా నిజంగా మనము కాదు మన పిల్లలు కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే అంటేనే అంబేద్కర్ గారి యొక్క ఆయన యొక్క గొప్పతనము, ఆయన ఔన్నత్యాన్ని చాటే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని రాసి భారతదేశ చరిత్ర పుటల్లో ఇది ఒక రాజ్యాంగ బద్ధంగా హక్కులు ఎలా ఉంటాయో, ఎవరు ఏ హక్కులు ఉన్నాయి, పెద్దవాడికి ఏ హక్కు ఉంది, పెద్ద అందరికీ అన్ని హక్కులు సమానంగా చేస్తూ ఈరోజు రాజకీయంగా ఇప్పుడు మాలాంటి బీసీ కానీ ఎస్సీలు కానీ పైకి వస్తున్నాం అంటే మన ఆయన మోహన్ బాబు చేసిన కొన్ని ఈ చరిత్రల ఈ యొక్క ప్రణాళికల వల్ల మేము ముందుకు వస్తూ ఉన్నాం. డెఫినెట్గా చాలామంది పిల్లలు తెలుసుకోవాలి ఈ యొక్క రాజ్యాంగం అంటే. చాలామందికి పిల్లలకు తెలియదు, దయచేసి యూత్కు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క పనికిరాని మాయలబడి దానికంటే ఈ మన భారతదేశ చరిత్ర ఏంది, ఈ రిపబ్లిక్ డే అంటే ఏంది, 15 ఆగస్టు అంటే ఏంది, మన స్వాతంత్రం వచ్చిందని చెప్పి అది చేసుకుంటాం, మన రాజ్యాంగం వచ్చిందని చెప్పి చేసుకుంటాం. దీనికి ప్రజల్లో ఎంతవరకు తీసుకెళ్తున్నాం మనం? ఈనాడు మీడియా కూడా దయచేసి చెప్తా ఉన్నాను, మీడియా వాళ్ళు కూడా దీనికి డిబేట్ పెట్టి ప్రజలకు, ముఖ్యంగా కాలేజీల పిల్లలకు, యువకులకు, కాలేజీలకు ఖచ్చితంగా డిబేట్ పెట్టాలి. ఇది ఆ డిబేట్ వల్ల ప్రజలకు కొద్దిగా అవేర్నెస్ వస్తుంది, ఆ యువకులకు 100% దీన్ని ఒక పట్టు సాధించుకోవాలి. దయచేసి మన యొక్క ఈ రాజ్యాంగానికి సంబంధించిన ఈ డే రిపబ్లిక్ డే అంటే మన యొక్క భారతదేశంలో మన ఈరోజు మొత్తం అట్టడుగులో ఉన్న వర్గాల నుంచి ఎంత పెద్ద కోటీశ్వరుడైనా అందరికీ సమాన హక్కు, సమాన ఓటు, సమానంగా అన్నీ ఉండే విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఈ యొక్క రాజ్యాంగ సవరణకు నిర్మాత అయిన వారికి ఎల్లవేళలు అందరము భారతదేశ ప్రతి పౌరుడు రుణపడే కోరుకుంటూ చేసుకో. థ్యాంక్ యూ. మనకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15. మన స్వతంత్రం మనం సంపాదించుకున్నాం. ఈ సంపాదించుకున్న తర్వాత మరి అప్పటికి మరి ఏ సిస్టమ్ ఫాలో కావాలి, ఈ జనాలు ఎట్లా పాలించాలి అనేది ఒక సిస్టమేటిక్ కావాలి. అప్పటికేమున్నది కాకలు మన దగ్గర బ్రిటిష్ వాళ్ళ చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఆడింది ఆట పాడిందే పడగిట్ట నడిచి మన ఏవారు. మరి మన స్వతంత్రం మనకు మన చట్టాలు మనం చేసుకోవాలి. ఆ చట్టాలు చేసుకోనికే పెద్ద కారణాలు ఉన్నాయి కాకలు. ఈరోజు పెద్ద పెద్ద మన దేశం కోసం త్యాగం చేసిన మహానుభావులు వాళ్ళందరూ ఒకసారి వాళ్ళందరూ నివాళులు అర్పించుకొని గుర్తు చేసుకోనికనే 21 మొదలు పెట్టుకున్నాం. దీనికి కారణాలు ఇప్పుడు చెప్తా మీరు వినియోగారు. రైట్, 1, 1930ల లాహోర్, నోట్ చేసుకోరు, లాహోరు, లాహోర్లో కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ ఒక తీర్మానం చేసింది, పూర్వ స్వతంత్రం ఒక తీర్మానం చేసింది కాకలు. ఆ తీర్మానము తర్వాత రావి నది ఒడ్డున మన త్రివర్ణ పతాకం, ఇప్పుడున్న జెండా, పూర్తి స్థాయి జెండా ఎగరేసుకొని మనం మాకు మా మీరు రాకముందుకు మేము ఎట్లుండాలి, గట్టని స్వతంత్రం మాకు రావాలని గట్టిగా చెప్పారు మన దేశ ప్రజలు, మన నాయకులు. అయితే దీనికి ముందు దీని నర్తాడే, ఈ లొల్లంతటి నర్తాడే కూడా మధ్యలో ఏని అవ స్వతంత్రంతో సాల్ తీయరాదురా నాయన, ఇంకెన్ని 100 ఏళ్ళు కొట్లాడతాను ఒత్తు రాదో, ఈ సామంతరాజు రాజ్యం వచ్చిన పర్వాలేదు వాళ్ళకు ఈనా పంపించుకున్న మన బతుకు మన బద్దాం అని ఆలోచనలు ఉన్నప్పుడు నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్ ఇలాంటి మేధావులు
వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో గట్టిగా ఎవరినైనా తీసుకొచ్చి అందరు ఒక తాడి మీద తీసుకొచ్చి ఏ గట్లయితే రా తీసుకున్న పూర్తి తెచ్చుకోవాలి కానీ మొత్తం రాకుంటే ఎట్లా అని ఒక గట్టి జనాలని అందరూ మోటివేట్ చేసి వీళ్ళు ఒక తీర్మానం చేసుకొని మళ్ళీ ఒక అగ్గి పుట్టించారు. ఇక్కడికి ఈ లోలి నడిచింది. ఇదంతా నడిచిన తర్వాత ఏంద్ర మధ్యలో జలియన్ వాలా బాగా అగో మా ఊరు చెప్తాను నాకు మర్చిపోదు డోలంజ్ గారు మర్చిపోదు కానీ ఆ జలియన్ వాలా బాగానే ఒక సంఘటన వల్ల దేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడ బ్రిటిష్ వాడు పాయింట్లు తడుపుకున్నాడు. పాయింట్లు తట్టుకున్నారు. ఆ పాయింట్లు తట్టుకునే రోజును చూసి మళ్ళీ ఇప్పుడే స్వసంత్రత అన్న మేధావులు ఈ పనికి మళ్ళీ కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దడుచుకొని మన స్వతంత్రం మనకు కావాలని గట్టి కొట్లాడిన తర్వాత ఇంకోటి మర్చిపోయారు. రావినందు ప్రదేశ్ కమిటీ లావర్లో తీర్మానం ఎప్పుడు చేసింది అనుకుంటారు? జనవరి 26నే చేసింది. ఇక మన స్వతంత్రం మనకు వచ్చింది. ఇక వచ్చిన తర్వాత మనకి లెక్కలన్నీ అర్థం 47 నుంచి అని ఇక మొదలుపెట్టిర్రు. ఏంది మన రాజ్యాంగం మన చట్టాలు మనకు ఉండాలని ఎన్ని దేశాలను అన్ని రాజ్యాంగాలు అన్ని మొత్తం పరిశీలించి చర్చలు నడిపి మీటింగులు పెట్టి మంతనాలు జరిపి అన్నీ అయిన తర్వాత ఇక మన చట్టం గిట్లుండాలి అని ఫైనల్ చేసుకుని ఇక రాసుకుని మొదలుపెట్టిరన్నట్టు. ఈ మొదలుపెట్టిన దానికి మొత్తం రాసుకుంటూ వస్తా అంటే ఇది 1949 నవంబర్ 26కే కథం అయిపోయింది. ఇది అప్పటి కథమైంది. అందరూ మన అప్పటికున్న లీడర్లు పెద్ద పెద్ద మేధావులంతా దీన్ని ఓకే చేసిర్రు. కానీ ఈ డేట్కి ఒక ప్రత్యేకత ఉండాలి. 26వ తారీఖు నవంబర్ 26 అప్పుడు లాహోర్లో తీర్మానం చేసిన జనవరి 26 1930 లాహోర్ తీర్మానం ఒక్కటి ఇవన్నీ కలిపి మొత్తం పరంగా ఇదంతా నడిచింది. ఇదంతా నడిచిన తర్వాత ముచ్చట ఏంటంటే ఇప్పుడు జనవరి 26కే ఎందుకు చేశారు అనేది మనం ఆలోచిస్తారు. ఈ ఆలోచించడానికి కారణాలు చెప్తారు కాకలు ఒక ప్రత్యేకత డేట్ ఉండాలి. ఇంగ్లీష్ వాళ్ళు 31st 1990 ఇట్లా అయిన తర్వాత వాళ్ళకు న్యూ ఇయర్ అని మనం కూడా ఇప్పుడు చేసుకుంటాం. మన స్వతంత్రానికి తొలి నెలలో ఇంగ్లీష్ మాస సంవత్సర పరంగా కూడా ఏం చూసుకున్నా కానీ మనకు ఒక ఉండాలి ప్రత్యేక కొద్దీ. అన్ని పండుగలు పోయిన తర్వాత కూడా మనం అనుకుంటారు కానీ జనవరి 26 2 నెలలు ఆగి మన రాజ్యాంగము మన దేశంలో అమల్లోకి తీసుకొచ్చిన రోజును రిపబ్లిక్ డే అంటారే కాకలు రిపబ్లిక్ డే. ఇది మన దేశం మన చట్టం మన కథ మన ఇల్లు మన లచ్చనం మానయ్యవారం మనకు ఉండాలి. కాబట్టి 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తరఫున డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుని చేసుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను చైర్పర్సన్ చేసుకొని రాజ్యాంగం రచించండి అని వీళ్ళకు పెత్తనం అప్పేపారు. ఒక బాధ్యత చెప్పిన తర్వాత వీళ్ళు అడి చేసుకుంటూ ఇడి చేసుకుంటూ దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇది జనవరి 26 మనం ఓకే చేసుకోవాలి మన చట్టాలు మన రూల్సు మన రాజ్యాంగము పోలీసుడు కొడితే గీసట్టము దొంగతనం అయితే గీసే అన్నీ అన్నీ కలుపుకొని వస్తాయి ఇవన్నీ. ఇది ఓకే చేసుకొని మన దేశం మన భారతదేశం మనం ఓకే చేసుకున్న రోజే ఈ 26 జనవరి ఈ జనవరి 1950 ఇది అమల్లోకి వచ్చింది. కాకలు నిమ్మయ్యత్త కాకలు విన్నారు కదా. వచ్చే సంవత్సరం మళ్ళీ మిమ్మల్ని ఇదకొచ్చిన తెలుగు అని మాత్రం నాకు చెప్పకొరిక నాయ్ చదిపోతే నేను చెప్పినాక మీరు వినకొట్టిగా.